నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలో అక్రమంగా ఆవులను వేటాడుతున్న నలుగురు నిందితులను బుధవారం పదలకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేరెడ్డి పదలకూరు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పదలకూరు మండలం చాటగొట్ల గ్రామానికి చెందిన కడివేటి భాస్కర్, నల్లబాలెం సురేంద్ర, కిషోర్, వెంకటరమణయ్య, నాగరాజు, వేణులు ఇప్పటి వరకు సుమారు 30 ఆవులను చంపి మాంసమాన్ని సొమ్ము చేసుకున్నారని తెలిపారు. ఆవుల గుదికాళ్లు నరకడం లేదంటే నాటు తుపాకీలతో కాల్చి చంపేశారన్నారు. వీరిని చాటగుట్ల సమీపంలో పొదలకూరు నెల్లూరు రహదారిపై అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక నాటు తుపాకీని, గన్ పౌడర్ను, ఒక ఆటోను, మోకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు, నాగరాజు, వేణులను కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని నిందితులను వెంటనే అరెస్టు చేశామన్నారు. నిందితులను గురువారం గూడూరు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తామని చెప్పారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పొదలకూరు సీఏ సంగమేశ్వరరావును, ఎస్ఐ కరిముల్లాను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఆయన వెంట పొదలకూరు సీఏ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరిముల్లాలు ఉన్నారు. ఈ రైతులందరూ కూడా ఆవుల పెంపకందారులు, ఆవుల్ని అడవుల్లో కానీ పక్కన గ్రామాల్లో వదిలేసి వెళ్ళినప్పుడు అవి మేత మేసి మళ్ళీ ఇంటికి వస్తుంటాయి. దీని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి కొంతమంది ఈ ఆవులను చంపి దాని మాంసాన్ని మటలు చేస్తూ ఉన్నారు. ఆవులు చంపడం కూడా చాలా క్రూయల్గా ఉంటుంది, క్రూయల్గా చంపడం జరిగింది. ఈ నిత్యాడు జరగడం ఇందులో మాకు ఈ కేసులో పెంచలమని మర్పూర్లో వాళ్ళు ఆవుపోయిందని చెప్పేసి మాకు రిపోర్ట్ జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళ గురించి మనం నిఘా ఉంచినప్పుడు మనకి చాట్లగట్లకి సంబంధించినటువంటి భాస్కర్, తర్వాత సురేంద్ర, కిషోర్, వెంకటరమణయ్య, అలాగే ఈ నలుగురు నిందితులు మనకి పట్టుబడడం జరిగింది. వీళ్ళు విచారించినప్పుడు వీళ్ళు చెప్పిన దాని విషయం ప్రకారం వీళ్ళందరూ అడవుల్లోకి పక్కన ఏదైనా ఐసోలేటెడ్ ప్లేస్లో ఉన్న ఆవుల్ని ఫస్ట్ అవిగా కంట్రోల్ మన వాళ్ళు కంట్రోల్ చేయగలిగితేనేమో కర్రలు తీసుకొని కాడగారు కొట్టేసి అప్పటిపోయిన తర్వాత వారు పోసేసి ఆ మాంసం తీసుకొచ్చామని చేస్తారు. ఒకవేళ అది కానీ కొంచెం పెరవశేస్తూ ఉండి కంట్రోల్ చేయలేనప్పుడు ఫస్ట్ ఈ నాటు పాలతో కాల్చడం జరుగుతుంది. కాల్చిన తర్వాత పడిపోగానే ఎమ్మటే దాన్ని కర్రలతో కొట్టేసి దాన్ని కదలకుండా చేసి ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఆదివారాల్లో అలాగే ఆదివారం పండుగ రోజుల్లో అమ్మటం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు విచారణలో నిందితులు చెప్పడంలో దాదాపు ఇప్పటి వరకు 30 ఆవులు ఈ విధంగా చేశారని చెప్పి చెప్పారు. ఇంకా పాత కేసులు కూడా విచారణ చేసి పూర్తి సమాచారం తీసుకొని యాక్షన్ తీసుకుని జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ కేసులో ఈ నలుగురితో పాటు నాగరాజు, వేణు అని కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఇంకా దొరకలేదు, వాళ్ళు పరాధులు ఉన్నారు. వాళ్ళు కూడా అదుపులో తీసుకొని వాళ్ళ గురించి విచారించిన తర్వాత ఇంకా ఫర్దర్ కేసెస్ కూడా రావచ్చే అవకాశం ఉంది. ఇందులో ఈ కేసుల్లో మరి చాకచక్యంగా మరి ఇలాంటి నిందితులు పట్టుకొని గ్రామాల్లో ఆవుల్ని మరి ఆవుల్ని పశువుల్ని దొంగిలించేవాళ్ళు, అలాగే అయ్యా పశువుల్ని నిర్దాక్షిణ్యంగా చంపి వాటి మాంసాన్ని వీళ్ళందరూ ఇలాంటి నేరస్తుల మీద కఠినంగా శిక్షించాలని నిర్ణయంతో ఇంతమంది చర్య తీసుకుని దీంట్లో ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్ తీసుకున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి దీని మీద నిఘా ఉంచమని చెప్పేసి పదలకూరు సీఏ గారి అలాగే పదలకూరు ఎస్ఐ గారు కూడా ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ టీం అయినటువంటి ఈ సుబ్బారావు, తర్వాత రసూలు, కరిముల్లా, ఇలా మిగతా సిబ్బంది అందరూ కూడా సీని హోమ్ గార్డ్ వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడి పీసీసీను ఎస్సీ రమేష్ వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడి మరి వీళ్ళందరూ నిందితులు పట్టుకోవడంలో చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా పరిణమించబడుతుంది. వాళ్ళ పరిస్థితి వాడి పడడం జరుగుతుంది. గ్రామాల్లో కూడా ఇక్కడి నుంచి కూడా ఈ పశువులు పోయినప్పుడు ఇమీడియట్గా పోలీస్కి సమాచారం ఇస్తే కేసు మీద నమోదు చేయడం జరుగుతుంది. నమోదు చేసిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాడు పట్టుకోవడం జరుగుతుంది. నిందితులకు కూడా ఇలాంటి పాల్పడే కూడా ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే నోరు లేని పశువుల్ని మరి నిర్దాక్షిణ్యంగా చంపేయటం కారణం, ఎందుకంటే ఏదన్నా చిన్న పశువులు ఏదైనా అనారోగ్యం అండి అలాంటి వాటిని చేసిన అర్థం ఉంది కానీ కలవాటిని ఇలాంటి మరి బలంగా ఉన్నటువంటి పశువులు అలాగే రైతులకు ఉపయోగపడుతున్న పశువుల్ని ఆ విధంగా మావుల్ని ఇతర జంతువులు ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా సంహరించడం, వాటిని మాంసాన్ని అమ్మటం నిషేధం కాబట్టి వాళ్ళని ఈ నిందితులందరినీ కూడా మన దొంగతనం కింద మరియు ఆ తర్వాత వీటిని క్రూయాలిటీ అగెన్స్ట్ ఎనిమల్స్ ఆ సెక్షన్ కూడా పెట్టేసి అలాగే నాటు తుపాకీ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళ దగ్గర స్వాధీనపరుచుకున్నామో దానికి లైసెన్స్ ఉండాలి. అది లైసెన్స్ లేదు,
దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఇతను కొన్నాడో తెలిస్తే చివరి గురించి కన్నయ్య అన్న దగ్గర అతను కొన్నాడు తెలుస్తుంది. అది దాన్ని కూడా విచారణ చేసి అతను కూడా ప్రెస్ చేసి ఎలా ఏ విధంగా జరిగింది, ఎక్కడ ఎంత కొన్నారు, ఈ ఒప్పన ఎట్లా వచ్చిందని కూడా విచారణ తెలుస్తుంది. ఇప్పటివరకు వాళ్ళు ఉపయోగించినటువంటి ఓపుని తర్వాత నల్ల మందుని దాంట్లో ఉపయోగించి అవన్నీ కూడా సీసీటి జరిగింది. వాళ్ళ నిందితులందరినీ కూడా రిమాండ్ చేయాలని అరెస్ట్ చేశారు. జనహృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.